నెల్లూరు జిల్లా కలువాయి చేపల చెరువు పాలక వర్గంపై వచ్చిన ఆరోపణలపై కావలి మత్స్యశాఖ ఏడీ శ్రీనివాసులు, నెల్లూరు ఏడీ వివీఆర్ బాబు కలువాయిలోని అంకమ్మ రచ్చ వద్ద సభ్యుల మహాజన నిర్వహించారు. ఈ సభకు 140 మంది సభ్యులకు 85 మంది హాజరయ్యారు. ఈ సమావేశంలో చెరువు సభ్యులు 2 ఏళ్ల నుంచి పాలక వర్గం సమావేశాలు నిర్వహించడం లేదని అధికారులకు తెలిపారు. రికార్డుల్లో సంతకాలు బావి కాదని బోగ సంతకాలని తెలిపారు. ఈ సందర్భంగా ఏడీ శ్రీనివాసులు మాట్లాడుతూ, సభ్యులు చెప్పిన మాటలను నమోదు చేశామని, బోగ సంతకాలని రుజువైతే పాలక వర్గాన్ని రద్దు చేసేందుకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తామని తెలిపారు. సిబ్బంది చందన, కాజా మస్తాన్, మహేష్ చేపల సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ఇందులో ఒకరిని ప్రెసిడెంట్, ఒకడు వైస్ ప్రెసిడెంట్, ఒకరు సెక్రటరీ. వీళ్ళు ముగ్గురు కాకుండా 6 డైరెక్టర్లుగా ఉంటారు. వీళ్ళు 9 మందిని పాలక వర్గం అంటాం. ఈ పాలక వర్గం ఏంటంటే, ప్రతి వీళ్ళు ఎన్నికైన కానిచ్చి ఎవరైనా సరే ఎన్నికైన దగ్గర నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ 9 మంది మీ కలిసి మీటింగ్ పెట్టుకోవాలి. మీటింగ్ పెట్టుకొని సొసైటీలో ఏం జరుగుతాయి అన్నీ చర్చించుకొని రాసుకోవాలి. అట్లానే సంవత్సరానికి 4 పాలకవర్గ సమావేశాలు జరపాలి. 4 అంటే 3 నెలలకు ఒకసారి, 3 నెలలకి 4 సమావేశాలు జరపాలి. ఇది ఒకటి. తర్వాత సర్వసభ సమావేశం అంటారు, అంటే మహజన సభ. మహజన సభ అంటే ఏంటంటే, నువ్వు ఎంతమంది అయితే ఉన్నావో సొసైటీలో దానికి కొంత మెజారిటీ ఉండాలి. వాళ్ళందరూ కలిపి అంటే 6 నెలలకి 3 నెలలకి 3 నెలలకి కలిపి వీళ్ళు ఏం మాట్లాడుకున్నది ఈ సభ్యులందరికీ చెప్పాలి. దీన్ని మహాజన సభ అంటారు. 6 నెలలకు ఒకసారి జరిగేదాన్ని సర్వసభ సమావేశం, లేదా తెలుగులో మహాజన సభ అంటారు దీన్ని. ఇట్లానే 9 నెలల్లో ఒకటి చేయాలి. అంటే మనకి సంవత్సరం ఇయర్ ఎట్లా ఉంటుందంటే, 1వ తారీఖు 4వ నెల నుంచి మరుసటి సంవత్సరం 31వ తారీఖు 3 వరకు సంవత్సరం వెళ్ళిపోయినట్టు. మళ్ళీ ఆర్థిక సంవత్సరం అక్కడి నుంచే మనం ఇది పెట్టుకుంటాం. 1వ నెల నుంచి సమావేశాలు ఏమేమి తీర్మానాలు చేశారు అనేది సభ్యులందరికీ తెలియపరచాలి. ఇది తర్వాత ఈ 9 అయిపోయిన తర్వాత మళ్ళీ 12వ నెలలో ఒక పాలకవర్గ సమావేశం, అట్లనే మార్చిలో 3వ నెలలో ఒక పాలకవర్గ సమావేశం. ఈ మార్చిలో జరిగే మహాజన సమావేశం ఒకటి పెట్టాలి 6 నెలలకి. ఇదేంటంటే సంవత్సరం మొత్తం జరిగినటువంటి మొత్తం లెక్కలు కానీ, సొసైటీకి జరిగిన లెక్కల లావాదేవీలు కానీ, తర్వాత ఆడిట్ జరుగుతుంది అన్నమాట. సంవత్సరానికి ఒకసారి ఆడిట్ జరుగుతుంది. ఆడిట్ లెక్కలన్నీ కూడా ఈ పాలకవర్గం ఈ సభ్యులందరికీ చెప్పి వినిపించి చదివి వినిపించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఈరోజు ఇవి ఈ సొసైటీ చేయాల్సినటువంటి పనులు. దీంట్లో వేట నైపుణ్యత కలిగిన వాళ్ళకి మాత్రమే మెంబర్షిప్ వస్తుంది. వేట నైపుణ్యత లేకపోతే మాత్రం మెంబర్షిప్ రాదు. ఇది క్లియర్. తర్వాత ఇప్పుడు మేము కొన్ని అడుగుతాము, దానికి మీరు ఏ విధమైన సమాధానం చెప్తే అదే తీర్మానాలు మేము రాసుకుంటాం. గత 27/7/2022 కొత్త పాలక వర్గం ఏర్పడినప్పటి నుంచి సొసైటీ నందు జనలబాడి సమావేశాలు కానీ, పాలకవర్గ సమావేశాలు కానీ, సర్వసభ సమావేశాలు కానీ సభ్యులకు ఎవరికి తెలియకుండా, సభ్యులకి ఎవరికి తెలియజేయకుండా దండోర ద్వారా కానీ, లెటర్ ద్వారా కానీ, నోటీసు ద్వారా కానీ ఏ సభ్యుడికి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ప్రస్తుతం ఉన్న పాలకవర్గం సభ్యులకందరికి తెలిపామంటూ, జనలబాడీ జరిపామంటూ ఈ ఇచ్చిన తప్పుడు జనలబాడీల పైన ఈరోజు ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి మత్స్యాక ఏడీ గారు, ఇతర ఆఫీసర్ వారు వచ్చి ఇక్కడ కలువాయి మత్స్యకారుల సభ్యులందరినీ కూడా ఇక్కడ జనలబాడి ఏర్పాటు చేసి వాళ్ళని విచారించడం జరిగింది. కనుక ఈ విచారణలో సభ్యులు ఎవరు ఉన్న పాలకవర్గం సభ్యులకు ఎవరికి మీటింగ్లు జరపలేదని, మాకు తెలియజేయలేదని, ఇవన్నీ తప్పుడు సమాచారం మీకు అందించారని, వాళ్ళ కింద చట్టపరమైన సొసైటీ ప్రకారము చట్టపరమైన చర్యలు తీసుకోమని కోరడం తెలియజేయడం అయింది. ఇదే సొసైటీలో జరగని సమావేశం అయినట్టుగా ఉన్న సభ్యుల్లో కొంతమంది పూర్తి సంతకాలు కూడా పాలకవర్గం వారు తెలియజేయడం జరిగింది. ఆ పూర్తి సంతకాల పైన కూడా ఎంక్వైరీ ఇక్కడికి వచ్చిన ఆఫీసర్ వారు జరిపారు. ఆ సంతకాలు వాళ్ళకి కాదని నిర్ధారణ అయినతో
వీళ్ళ మీద తలవాయి పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఈ పాలకవర్గం పైన వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని ఇక్కడికి వచ్చేసిన ఏడీ గారిని మేము సభ్యులను ప్రార్థిస్తున్నాం.